మాకు కూడా ఉంటాయి డ్రెస్సులు డ్రెస్ డ్రెస్సులు అంటే అదే కొత్త కొత్త మోడల్నే ఆయటంకి డ్రెస్ అదే షాపుల్లో ఆడలే కుట్టుతారు ఆ షాప్లో మొగోళ్ళు ఎప్పుడు ఉంటాడు చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ ఏమేమో బ్రదర్స్ ఉన్నాయి కొత్త గేమ్ వచ్చినాయో కొత్త గేమ్ వచ్చినాయి అనే సంతోషం ఆతృత ఎక్కువ ఉంటుంది అనుకుంటావాట అబ్బాయి ఏంది చీరల పరం చేస్తున్నా నేను చీరల పరం చేస్తున్నా ఇన్నే మరి ఏమో దీంట్లో నాకు కనీసం 10 చీరలు గజ దాదాపు బట్టలు కూడా లేవు కదా నాకు నాకు చూడు ఎన్నట్టున్నాయా ఏంటి అసలు ఇవన్నా కొన్నావా అమ్మాయికి తెచ్చినావా నాకేం అర్థం కాలే దీనికి వచ్చినాయి ఇవన్నీ షాప్లో దుబ్బేసినట్టు టైటిల్ అదే పెట్టాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంది ఇన్ని చీరలు రా నీకు ఏమబ్బా పాపం కదా బావా నీకు ఒక్కటి కూడా లేవు కదా నిజంగా అంటే కట్టని మామూలు ఉండాలి కానీ కట్టని కూడా లైట్గా ఉన్నాయి ఎప్పుడో ఒకసారి ఇది కూడా చీర బామ్మన్న కొనుక్కునే ఇది నీకు తెలియకుండా కట్టలే కట్టుకుంటా పండగ కట్టుకుంటా ఏం ఊగనేనా ఆడోళ్ళకి ఏ పండగనైనా రాని కట్టుకుంటా దాని నాకు ఇష్టం అబ్బా ఈ చీర బ్లౌజ్ అయితే ఇట్లా కొట్టుకునే ఇన్నే గట్టుకేసారిలో ఓకేనా బాగా చూపి ఇది బాగా కనపడుతుంది కలర్ కలర్ఫుల్గా కనపడుతుంది దీని రేట్ ఎంతనో తెలుసా ఇంకా రేట్లు వెళ్ళద్దు అంటే మనమేం కొట్టించాలి కాదు సరే పెట్టేస్తాను పెట్టేసి లేట్ అవుతుంది ఇవి రెండే చూపించాలి ఇంకా యావి చూపించాను ఎక్కడది ఇది కూడా కొనుక్కునేదే అన్నీ నేను కొనుక్కునేట్టు ఉంటావా ఏం కొన్నావు ఇది పాత మాటలు అబ్బా ఇది కడుపు మాటలు ఇస్తాను నాకు దీని ఏమంత కడుపులో బాధ ఊరికూరికి కొనిచ్చినావనే ఇది పాత మోడల్ ఇది లచ్చపరతలు పెట్టినది పాపని డెలివరీ అయినప్పుడు లంగం టైపు గిరగర బాగుంటుందని తీసుకునే బ్లౌజ్ ఇది గోల్డ్ కలర్ కుట్టుకోవాలా చెప్పది ఇది మా అక్కది నా పెళ్ళికి పెట్టింది మా అత్త మా బుదిరపాటత అంటే పెళ్లి కూతురు చేస్తారు కదా పెళ్లి కూతురు బట్టలను పెళ్లి కూతురు చేసిన బట్టలు అవి ఇది కూడా మాకు ఇచ్చిందే ప్రియా తొక్కంది తొక్కంది తొక్కని పక్క పెట్టాను ఇది తొడిగిలేవు ఒకసారి తొడిగిన పక్క పెట్టు మరి అప్పుడు పెడతాను లేబా చెప్పు కింద నుంచి తెచ్చా సరేనా ఇది మా అమ్మ బియ్యం పోసినది ఇది బియ్యం పోసుకున్నప్పుడు ఎప్పుడంటే 5 ఏళ్ళకో ఏమో నాకైతే సరిగ్గా గుర్తుకులేదు ఇంతవరకు తొడగలే ఒక్కసారే తొడిగింది ఇది ఇది ఎవరు తెచ్చినారంటే మా చేసి కొనిచ్చింది ఇది ఒకసారి తొడిగినా ఫంక్షన్కి తొడిగినా చుట్టుకీ ఫంక్షన్ ఇంకోటి చూపెట్టానా ఇది కూడా మొన్న ఒక్కడ పిల్ల ఉన్నోళ్ళకి బియ్యం పోయాలనేసి మా అమ్మ వాళ్ళు వచ్చినారు ఇది మా ఎంగేజ్మెంట్ చీర ఇది లంగా ఉన్నటాయి లంగా ఉన్నటాయి చెప్పాలి కదా బా చెప్పాలి కదా బా ఇది ఏమో ఇరుక్కుపోయింది బ్లౌజు ఇది నువ్వు మొన్న పైసలు ఇస్తే నేను కొనుక్కొచ్చుకోలే మొన్న ఆషాఢంలో అది పట్టు చీర అందు కొనుక్కొచ్చుకున్నా కదా ఇది ఇది మనం ఇంటికెళ్ళి తీసేటప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టినది బియ్యం పోసినది మామూలే ఇది కూడా మా అక్కదే తొడగలే ఇది ఇంతవరకు మా అక్క కట్టుకున్నట్టుంది ఒక రెండు సార్లు కానీ నేనైతే ఇంకా కట్టలే ఇంకా మా అక్కలా ఇంటికి పోయినప్పుడు
ఇది చాలా రోజులకు వచ్చినావనని ఓకే చేతిలో పెట్టింది అక్క పిల్లలకు బట్టలు ఉంది ఇది కూడా నువ్వే కొనిచ్చినావు అబ్బా నాకు ఇది నువ్వు కొనిచ్చినప్పుడు అయితే మస్తు సంతోషం అనిపించింది అంటే నాకు నువ్వు ఫస్ట్ టైం బాగా కొనిచ్చినావు కదా అందుకని నాకు బాగా ఇష్టం అన్నట్టు ఇది 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 కూడా బాగా ఇష్టం ఎందుకు ఇష్టం అని చెప్పానా నా ఫస్ట్ మ్యారేజ్ డే చీర ఇదే బెంచ్లో కొనుక్కునేది బాగుంది కదా ఇది కూడా మా అక్క ఇష్టంతో కొనుక్కున్న చీరనంట నేను అడగంగానే ఇచ్చేసింది ఇది కూడా నువ్వు కొనిచ్చిందే ఇది బార్డర్ చూపిస్తావు బాబా ఇది కాటన్ చీర నువ్వు కొనుక్కిచ్చింది అంటే పైసలు ఇచ్చినావు కొనుక్కున్నావు ఇది కూడా నువ్వు కొనుక్కిచ్చింది ఈ చీర ఈ చీర రెండు బార్డర్ ఇదైతే మస్తు ఉంటుంది అబ్బా కలర్ కలర్ఫుల్గా ఉంది కదా బ్లౌజ్ ఇది ఇంకేంటి ఫ్రెండ్స్ నా చీరలు మీకు నచ్చినాయా అనుకోకుండా చీరలు బయట పెట్టమన్నాడు పెట్టినాను చూపించిన ఎందుకు అట్లా ఎన్ని కానీ చీర నువ్వు ఇప్పుడే కదా చూస్తుంది నేనే ఒకరోజు నీకు చూపిద్దాం అనుకున్నా అబ్బా నిజంగా అంటే నువ్వు ఇట్లా అడుగుతావని అనకలే అస్సలు ఊరికాడ పెట్టొచ్చినావు మొన్న పెళ్లి పోయినట్టు అవి కానీ చూపించింటే కానీ వాళ్ళు అవ్వకేతారు అవి మళ్ళీ తర్వాత కూడా చూపించగానే బట్టలు ఎవరైనా కానీ ఇంకా కట్టిన చీర కడతారా నాకు కొత్త చీర కావాలని కొత్త అంటే ఇక నువ్వేమో పెట్టుకుంటా నువ్వేమో కొనుక్కుంటలేవు నీకు ఎన్నిసార్లు కొనుక్కోమన్నాను బావా నువ్వే కొనుక్కనే కొనుక్కోవు నేను కనపడతాను ఇన్ని ఆ చీరలు నీ అమ్మాయి నీ చీరలు ఎవడన్నా సార్లే బాగా డిష్ తక్కువ నా చీరలకు నా చీరలకు డిష్ తక్కువ వాళ్ళకి ఉంటాయి వాళ్ళ చీరలు చాపే ఉంటుంది మా వాళ్ళ ఇంట్లో చీరలు చాపే ఉంటుంది మనకి మామూలు కాబట్టి ఇవి మాత్రం ఉండవు మన రేంజ్కే ఇన్ని చీరలు ఉన్నాయి నీకు ఇప్పుడు ఊర్లో కూడా ఉన్నాయి కొన్ని సినిమా హీరోయిన్ పెద్ద పెద్ద స్టార్ వారిలో అయితే ఒక రూమ్కి ఉంటాయేమో ఉంటాయి ఒక రెండు మూడు బీరువాళ్ళకు ఉండొచ్చు ఇంత మోసం జరుగుతుంది చీర వ్యాపారం అంటే నీకు తెలకుండా రెండు చీరలు వెళ్ళే బాగా కొనుక్కుంది ఎలా బయట చీరలు అమ్ముతుంటారు కదా అదే షాపుల్లో ఆడలే కుట్టుతారు ఆ షాపులో మొగోళ్ళు ఎప్పుడు ఉండడు మొగోళ్ళ దుకాణాలు ఉంటాయి కానీ మనుషులే ఉండరు అక్కడ ఆడళ్ళ దుకాణాలు చెప్పిపోతుంటారు చందనా బ్రదర్స్ బొమనా బ్రదర్స్ ఏమేమో బ్రదర్స్ ఉన్నాయి అన్ని ఆడళ్ళే ఉంటారు అక్కడ కొనుక్కుంటారు మొగోళ్ళే ఆ ఉండరు ఒకటబ్బా ఆడళ్ళకి 10 రకాలు కాదు ఇంకా దానికి మించిన డిజైన్స్ ఉంటాయి కాబట్టి కొత్తగా ఏమొచ్చినాయి అనే సంతోషం ఆతృత ఎక్కువ ఉంటుంది నాకైతే ఇంకా మీకేముంటుంది ఏమైనా ఉంటే కలర్ అంతే ఇంకా అంతకు మించి మీకు ప్యాంట్ ఏముంటుంది మాకు డ్రెస్సులు ఉన్నాయి రకరకాల మోడల్స్ వచ్చినాయి ఇప్పుడు తెలుసా ఏమన్నా ఉంటాయి అంటే జిబ్బా ఉంటుంది అంతకుమించి ఏముంటుంది జిబ్బా ఇంత అన్యాయం అనుకోలే నేను అస్సలు మరి ఇంత ఘోరమా ఎందుకంటే అబ్బా ఇచ్చెక్కింది నాకు ఈ బట్టలు చూసితే ఇంత మనం చాలా అన్యాయం అయిపోతున్నావు అబ్బా ఇది లేకపోతే ఇంకా ఊరుకురికి పంపిస్తారు షాప్కి ఊరుకు ఊరికరి పోరి కొనుక్కొచ్చి పంపించుకునే ఉంటున్నాయి కదా నీకు ఏడేళ్ళ నుంచి నాకు ఇవే ఇంకా ఏడేళ్ళలో నువ్వు కట్టుకుని చెప్పు ఇదింట్లో మూడే అంతే కట్టుకుని మళ్ళీ కట్టుకుని పెట్టుకుని ఎవరైనా అని ఇంకా ఊకే ఒకసారి అట్ట కట్టుకునే కట్టుకుని ఒక నీకు లేవు ఊరు కట్టుకుంది కనీసం ఒక ఏంది బనియన్ చూపి కట్టుకుంది లేవు లేవు బాబు పాప లేవు ఫ్రెండ్స్ పాప నిజంగా నాకనే ఇంకా లేడీస్ కంటే కామన్ గా ఉంటాయి ఎందుకంటే కట్టుకొని వారమే కొత్తదేలే ఫ్రెండ్స్ మన ఊరి దగ్గర నుంచి నాకైతే ఈ వీడియోలో నేను మొగోళ్ళకి చెప్తానా ఇది ఛానల్లో లేడీస్ ఛానల్ అయినా సరే మనం చాలా మోసపోతున్నాం దయచేసి మీరు గ్రహించరు మీ భార్యలకు కూడా
వాళ్ళు ఊకి సీరియల్ అడుగుతారు ఉన్న కూడా చూడు మా భార్యకు నీకు ఇన్ని సీరియల్ ఉన్నాయని తెలనే తెలదు ఇవాళ చూసి పిచ్చికింది మళ్ళీ నన్ను సీరియల్ అడిగింది ఆ చెప్తలే నేను తప్పనే ఆల్రెడీ ఒక సీరియల్ ఆర్డర్ ఇచ్చిన తీసుకొచ్చిస్తా ఈ సీరియల్ తీసుకొచ్చి సీరియల్ ఆల్రెడీ అక్కడ ఆర్డర్ ఇచ్చి అదే ఈ సీరియల్ తీసుకొచ్చి చూపిస్తా వాళ్ళకే ఒక సీరియల్ మళ్ళీ ఏం చూపిస్తున్నావు రే ఏంటంటే జర సోది వీడియో చేయాలని చేసినాము మా సోది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇమీడియట్ గా ఇప్పుడే ఎవరైనా చూస్తుంటే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఒక్క రిక్వెస్ట్ అబ్బా మన ఛానల్ చూసేటోళ్ళు దీని రోజు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు స్వామి ఒకసారి చేసే చాలు వీడియో చూసేటప్పుడల్లా సబ్స్క్రైబ్ చేస్తున్నారు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఈ నమస్కారం అంటోళ్ళకు ఒకసారి నేర్చుకోరి చిరాకు వస్తుంది మనకు ఒకరు వచ్చిన కూడా సంతోషం అవుతుంటుంది ఆ వచ్చినది కూడా మళ్ళీ పోతే మండుతుంటుంది మంచిది అందుకోసం చెప్తాడా దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు ఊకింగ్ వస్తుందని సబ్స్క్రైబ్ చేయమంటున్నారు కదా వీడియో చూసేదానికంటే సబ్స్క్రైబ్ మీదనే ఎక్కువ పెట్టినట్టున్నారు మీరు వీడియో చూడాలి నచ్చనే చేయరు బలవంతం ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా చీరలు అయితే చూసినారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్.